ఇప్పుడు మీ ముందు కనిపిస్తున్నది అయితే సోనాలి కోడి పిల్లలు అనమాట ఈ సోనాలి కోడి అయితే జస్ట్ ఇప్పుడే ట్రైన్లో నుంచి దింపాము ఈ స్టేషన్ వచ్చేసి కాజిపేట స్టేషన్ మనకు మొత్తం అయితే పదిహేను వందల కోడి పిల్లలు వచ్చాయి చూడండి నేను మీకు చూపిస్తాను ఎంత హెల్దీగా ఉన్నాయో ఈ కోడి పిల్లలు అయితే ఇప్పుడు మేము ఒక ఫార్మర్ దగ్గరికి తీసుకెళ్తున్నాము ఆ ఫార్మర్ దగ్గరికి తీసుకెళ్ళినాక నేను మీకు బ్రూడింగ్ పెట్టి చూపిస్తాను ఇప్పుడైతే పిల్లల్ని మేము రౌండ్గా అరేంజ్ చేసుకున్న బ్రూడింగ్ సెటప్లో అయితే వేశాము వేసిన తర్వాత వాటికైతే మేము బెల్లం వాటర్ ఇచ్చాము మీరు చూడొచ్చు పిల్లలైతే ఎంత ఎనర్జెటిక్గా ఉన్నాయో మనకి మొత్తం పదిహేను వందల పిల్లలు వస్తే అందులో మనకైతే త్రీ మొటాలిటీ అయినాయి అవి కూడా త్రీ ఎట్లా మొటాలిటీ అయినాయి అంటే తొక్కుడు బర్డే అనమాట కొంచెం ఎందుకంటే నియర్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ చేశాయి కాబట్టి కొంచెం స్ట్రెయిన్ అయిపోయి అవి త్రీ అయితే చనిపోయినాయి కానీ మిగతా బర్డ్స్ అయితే చూడండి ఎంత ఎనర్జెటిక్గా ఉన్నాయో ఆ త్రీ కూడా చనిపోకపోవు కాకపోతే అవి కొంచెం డిసేబిలిటీస్ అనమాట బట్ మీరు చూడొచ్చు ఇప్పుడు మీ ముందటి పిల్లలు అయితే ఎంత ఎనర్జిటిక్గా ఉన్నాయో ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ చేసిన తర్వాత కూడా ఇంత ఎనర్జెటిక్గా ఉన్నాయంటే ఇది ఎంత ఏ ప్లస్ ప్లస్ గ్రేడో మీరు అర్థం చేసుకోవచ్చు అందుకని చెప్పేసి మేము చాలామందికి చెప్పేది ఏంటంటే లోకల్ బ్రీడ్స్ని ఎక్కువ అయితే తీసుకోకుండా మహారాష్ట్ర బ్రీడ్ ఈ సోనాలి అయితే చాలా చాలా గ్రోత్ వస్తుంది చాలా బాగా గ్రోత్ వస్తుంది ఫీడ్ కూడా ఎఫిషియెంట్గా తీసుకుంటున్నాయి అండ్ తక్కువ టైం పీరియడ్లో మంచి గ్రోత్ అయితే వస్తుంది మనకి అండ్ మీట్ కూడా చూడ్డానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి పిల్లలు అయితే ఎంత ఎనర్జెటిక్గా తిరుగుతున్నాయో అటు ఇటు ఈ విధంగా మేమైతే సేఫెస్ట్ డెలివరీ ఇస్తున్నాము అప్ టు ఫార్మర్ దగ్గర దాకా వచ్చి ఎనర్జెటిక్ చిక్స్ ఇచ్చి ఏవైతే నీళ్ళు చిక్స్ ఉంటాయో వాటిని కూడా మేము మా లెక్కలోనే వేసుకుంటాము మిమ్మల్ని అయితే మీ దగ్గర అయితే వాటికి మనీ తీసుకోవడం ఏం జరగదు కాబట్టి ఎన్ని ఎనర్జిటిక్ ఎనర్జెటిక్ చిక్స్ ఉంటే వాటికి మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది సో మీకు ఏ సిక్స్ కావాలన్నా ఒక వన్ వీక్ ముందైతే ఆర్డర్ పెట్టుకుంటే మేమైతే డెలివరీ ఇస్తాము మేము ఇదే కస్టమర్కి ఇదే ఫార్మర్కి అయితే ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ ముందుగా ఇంకొక స్టెప్ ఇచ్చామనమాట వీళ్ళ దగ్గర రెండు స్టెప్స్ ఉన్నాయి సో ఫస్ట్ స్టెప్లో వీళ్ళు పదిహేను వందల పిల్లలు వేసుకున్నారు ఆ పదిహేను వందల పిల్లల ఏజ్ ఇప్పుడు వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ డేస్ అవుతుంది ఇప్పుడైతే నేను ఆ ఫస్ట్ వేసుకున్న బ్యాచ్ ఎలా ఉందో నేను మీకు ఇప్పుడు క్లారిటీగా అది కూడా మీకు చూపిస్తాను సో వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న అయితే మేము ఇదే ఫార్మర్కి ఇచ్చిన ఫస్ట్ బ్యాచ్ అనమాట సో ఇప్పుడు ఈరోజు ఇచ్చింది మాత్రం సెకండ్ బ్యాచ్ ఇప్పుడు మీరు చూస్తున్న అయితే ఫస్ట్ బ్యాచ్ అనమాట మేము ఫస్ట్ బ్యాచ్లో కూడా పదిహేను వందల పిల్లలు అయితే ఇచ్చాము చూడండి మేము ఫస్ట్ ఇచ్చిన బ్యాచ్ పిల్లలు ఎంత ఎనర్జిటిక్గా ఉన్నాయో ఎంత మంచిగా గ్రోత్ వచ్చిందో ఆ చూడడానికి కూడా లుకింగ్ కానీ వెయిట్ కానీ ఆ ఎనర్జీ కానీ ఎక్కడ మేమైతే స్టెప్ అయితే లేదు ఈ చిక్స్లో కూడా అంత ఎనర్జిక్గా ఉన్నాయన్నమాట ఇవి ఈ ఫార్మర్ అయితే కంప్లీట్లీ ఫ్రీ రేంజ్లో పెంచుతున్నారు అయినా కానీ అప్పటి అయినప్పటికీ మంచి వెయిట్ అయితే వచ్చింది వీళ్ళ చుట్టూ ఏంటి అంటే తోట కాకర తోట బీర తోట ఉన్నాయి సో ఈ ఫార్మర్ యొక్క ఎక్స్పీరియన్స్ ఈ ఫ్రీ రేంజ్లో ఎట్లా పెంచాలి ఇదంతా కూడా నేను ఒక వీడియో అయితే తీసాను అది కూడా తొందరలో పోస్ట్ చేస్తాను సో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్